హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో టాటా మోటార్స్ గురించి మాట్లాడతాను ఓకే సో అండ్ టాటా మోటార్స్ యొక్క ఎనాలిసిస్ ఏ విధంగా హౌ ఐ సెలెక్టెడ్ ద స్టాక్ అనే దాని గురించి మాట్లాడతాను అలాగే వాట్ మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎనాలిసిస్ చేసేవాళ్ళు లేకపోతే ప్యాటర్న్స్ ఫాలో అయ్యేవాళ్ళు వాట్ దే యాక్చువల్లీ మిస్ ఇది కూడా దీని గురించి కూడా నేను మాట్లాడతాను ఓకే సో ఆల్ ఇన్ ఆల్ ఒక స్టాక్ని మనం ద థాట్ ప్రాసెస్ బిహైండ్ అ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ రైడింగ్ ద స్టాక్ ఓకే సో ఆ స్టాక్ నుంచి హౌ వీ కెన్ గెట్ మ్యాక్సిమమ్ బెనిఫిట్ అనే విషయాల గురించి నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేయండి

డిసెంబర్ సిక్స్టీన్త్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాక్ నేను వాళ్ళతో డిస్కస్ చేసింది సో ఇప్పుడు నేను టెక్నికల్ అనాలిసిస్ ఫిఫ్త్ బ్యాచ్ని కంప్లీట్ చేశాను సో లాస్ట్ వీక్ ఓకే సో నౌ బై నౌ ఓకే సో ఈ బ్యాచ్ కంప్లీట్ సారీ ఎస్టర్డే నాకు నాట్ లాస్ట్ వీక్ ఎస్టర్డే సో బై ఈ బ్యాచ్ కంప్లీట్ అయ్యేలోపు ద స్టాక్ హ్యాస్ గివెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్

సో మనం ఫస్ట్ ఫస్ట్ కూడా నేను వాళ్ళతో ముందుగానే ఈ స్టాక్ గురించి డిస్కస్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే సో జనరలీ ఇక్కడ అనాలిసిస్ చెప్తాను ఎగ్జాక్ట్లీ వెళ్లకుండా సో ప్రీవియస్గా ఏదైతే బేరిష్ ఉందో ఆ బేరిష్ థింగ్ ఇక్కడ ఆ బేరిష్ నేచర్ ఏదైతే ఉందో అది ప్రైస్ వన్ ఎయిటీ సో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది ప్రైస్ వన్ ఎయిటీ ఆ వన్ ఎయిటీ లెవెల్స్ అబోవ్ మనకి ఆ ఆ ప్రీవియస్ బేరిష్నెస్ అనేది నెగేట్ అయింది అంటే సో ప్రీవియస్ బేరిషన్నెస్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ క్రాస్ అవడం జరిగింది అండ్ దీస్ ఆర్ నామినల్ టార్గెట్స్ ఓకే అగైన్ ఎప్పుడు కూడా ఐ డోంట్ గో బై ద నేమ్ టార్గెట్ ఓకే సో టార్గెట్స్లో ఐ డోంట్ బిలీవ్ బికాస్ మనం ఎగ్జిట్ అయిన తర్వాత స్టాక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇక్కడ మనం త్రీ హండ్రెడ్ అనుకుందాం త్రీ హండ్రెడ్ తర్వాత నౌ ద స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ త్రీ ఫార్టీ ఆర్ త్రీ ఫిఫ్టీ సంథింగ్ ఓకే నియర్ టు త్రీ ఫిఫ్టీ ఓకే సో అలాగని చెప్పి మనం కంప్లీట్ ఓకే వాట్ ఎవర్ ద టెక్నిక్స్ ఐ యూస్ ఐ విల్ ట్రై టు టేక్ ద మాక్సిమం ఫ్రమ్ ద స్టాక్ స్టాక్ నుంచి మనకి మ్యాక్సిమం ఏదైతే ఉందో అది తీసుకోవడానికి ట్రై చేస్తాను వై బికాజ్ నేను మీకు ఒక విషయం చెప్తాను గేదె మనకి పా మనం మన పాడి పరిశ్రమ ఉందనుకోండి గేదెలో ఆవులు సో గేదెలో ఆవులు లెట్స్ సిక్స్ మంత్స్ మిల్క్ ఇస్తాయి అనుకుందాం ఆవు ఒక సంవత్సరం పాటు సిక్స్ మంత్స్ పాటు పాలిస్తుందనుకుందాం ఓకే సో పాలు ఇచ్చే ఆవు సిక్స్ మంత్స్ వరకు మనం పాలు పిండుకుంటాం కానీ త్రీ మంత్స్ తర్వాత ఓకే నాకు సరిపోయిందనో లేకపోతే ఇంకోటి ఇంకోటనో చేయం కదండి ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ యూజ్ ప్రాపర్ టెక్నిక్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం

అగైన్ దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ ఓకే సో నావు టాటా మోటార్స్ ఓపెన్ చేస్తాను సో నవ్వు దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి సెలెక్టెడ్ ఓకే వన్ ఎయిటీ మనకి ఆ తర్వాత దేర్ హ్యాస్ బీన్ ఎ డిప్ ఆపర్చునిటీ అండి వన్ సెవెంటీ నౌ ద స్టాక్ ఈజ్ ఆల్మోస్ట్ ఎట్ త్రీ ఫార్టీ సో ఆల్మోస్ట్ వి గాట్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఓకే సో ఇప్పుడు నేను టాటా మోటార్స్ అని చెప్పి ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను చూడండి ఓకే సో ట్వెల్వ్ ఎయిటీన్ సో ఎయిటీన్త్ నా ఐ హ్యాడ్ కంపైల్డ్ ఎ ఫైల్ ఆన్ టాటా మోటార్స్ సో ఈ టాటా మోటార్స్ లో వాట్ ఇస్ ద ఎనాలసిస్ ఓకే సో ఈ అనాలిసిస్ ఈ చార్ట్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే ఈ చార్ట్ టాటా మోటార్స్ రెన్కో చార్ట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు విచ్ ఇట్ హ్యాస్ గివెన్ బ్రేక్అవుట్ ఓకే అండ్ నెక్స్ట్ చార్ట్ దిస్ ఈజ్ ద కంపారిజన్ చార్ట్ ఆఫ్ టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఆటో ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ఇట్ ఓకే ఆ తర్వాత దిస్ ఈస్ ద ఫైవ్ పర్సెంట్ చార్ట్ ఫైవ్ పర్సెంట్ చార్ట్ ఆఫ్ రెన్కో వేర్ ఇట్ ఈస్ ఎ అవుట్ ఫ్రెష్ అవుట్ ఆ తర్వాత మనకి ఆ స్టాక్ హ్యాజ్ మేడ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఆ తర్వాత మనకి క్లౌడ్ కూడా గ్రీన్ కలర్ చేంజ్ అయింది అండ్ ఈ చార్ట్ చూడండి దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టాటా మోటార్స్ విత్ నిఫ్టీ ఆటో సో నిఫ్టీ ఆటో కన్నా టాటా మోటార్స్ బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది అనేది చార్ట్ ఇది ఓకే అండ్ ఈ చార్ట్ సేమ్ టాటా మోటార్స్ ఇందాక నేను చూపించిన చార్ట్ టాటా మోటార్స్ అండ్ నిఫ్టీ ఆటో నిఫ్టీ ఆటో కన్నా టాటా మోటార్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ దిస్ చార్ట్ టాటా మోటార్స్ నిఫ్టీ ఫిఫ్టీతో కంపారిజన్ సో మీరు నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయటం కన్నా నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయటం కన్నా సో నిఫ్టీ ఫిఫ్టీ కన్నా టాటా మోటార్స్ బెటర్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పే అవుట్ చార్ట్ ఇది ఓకే నా ఇక్కడ నేను మీకు ఒక విషయం చూపిస్తాను దిస్ ఈజ్ టాటా మోటార్స్ విత్ బజాజ్ ఆటో ఈ ఈ స్లోప్ కనిపిస్తుంది చూసారండి ఈ ఫాల్ కనిపిస్తుందా మీకు ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ ఏమి ఇండికేట్ చేస్తుందో తెలుసా ఇప్పటి వరకు టాటా మోటార్స్ బజాజ్ ఆటో కన్నా తక్కువ పర్ఫామ్ చేసింది అంటే ఈ ప్లేస్ నుంచి మీకు రెండు స్టాక్స్లో టాటా మోటార్స్లోనూ బజాజ్ ఆటోలోనూ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ మనీ టాటా మోటార్స్లో ఫాలో అవుతూ ఉండేది బట్ ఇట్ ద సేమ్ టైం మీ మనీ బజాజ్ ఆటోలో ఉన్న మనీ ఎక్కువ ఉండేది ఓకే అర్థమైందా బజాజ్ ఆటో ఇక్కడంతా అవుట్ పర్ఫామ్ చేస్తుంది టాటా మోటార్స్ కన్నా సో ఇప్పుడు ఏదైతే ఈ అవుట్ ఇస్తుందో ఈ పైన ఇక్కడ మెన్షన్ చూడండి చూడండి డాటెడ్ లైన్ ఆ తర్వాత సమ్ లెవెల్స్ కూడా మెన్షన్ చేశాను యార్తో పోస్ట్ చేశాను యారోతో మార్క్ చేశాను ఎప్పుడైతే దీని నుంచి ఇది బయటకు వస్తుందో దట్ టైం ఫ్రమ్ దట్ టైం మనకి టాటా మోటార్స్ విల్ అవుట్ పర్ఫార్మ్ బజాజ్ ఆటో సో ఇట్ ఇది దీని నుంచి బయటకు వచ్చిందండి ఆల్రెడీ ఓకే బయటకు వచ్చింది దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఓకే ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అది బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన తర్వాత ఇన్ ద సేమ్ పీరియడ్ మనకి టాటా మోటార్స్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది బజాజ్ ఆటో ఇన్ ద సేమ్ పీరియడ్ ఇవాల్ట్ వరకు మనకి ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ హై తీసుకున్నా కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అర్థమైందా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు టాటా మోటార్స్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తే బజాజ్ ఆటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ కూడా ఇవ్వలేదు ట్వంటీ టు టిల్ డేట్ ఇట్ ఈస్ సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ మీకు తేడా అర్థమవుతుందా దిస్ కైండ్ ఆఫ్ ఎనాలసిస్ మీరు ఐ ఐ హోప్ ఎవ్రీ వన్ షుడ్ డూ బట్ ఈ టైప్ ఆఫ్ ఎనాలసిస్ ఐ హ్యావ్ అండ్ సీన్ ఎనీవే ఓకే సో Sir, why why to do this analysis and okay this is technical analysis so if you understand technical analysis if you learn technical analysis this is what you have to do this is what the big players do this is called as money rotation okay now I will just try to open neno, you know, ఆ టాటా మోటార్స్ ఐ అండ్ బజాజ్ ఆటో చార్ట్ నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సార్ వై వీ హ్యావ్ టు డూ అంటే దిస్ ఈజ్ వాట్ ద బిగ్ పీపుల్ డూ అండి సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మనీ రొటేషనర్ సెక్టర్ రొటేషనర్ ఒక స్టాక్ నుంచి ఇంకొక స్టాక్కి మనీ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది ఇది వాట్ ఎవర్ ఇప్పటి వరకు నేను మాట్లాడిన స్టడీ ఏదైతే ఉందో దిస్ ఈజ్ హౌ ద మనీ మూవ్స్ ఇన్ ద మార్కెట్ సో మనీ ఏ విధంగా మూవ్ అవుతుందో ఆ మనీ మూమెంట్స్ని పసిగట్టడం ఆ మనీ మూవ్మెంట్ని ట్రాక్ చేసి మన మనీని అటువైపు షిఫ్ట్ చేసి చేయటం దిస్ ఈజ్ టెక్నికల్ అనాలసిస్ నాట్ సమ్ స్ట్రాటజీ ఏదో ఒక చిన్న స్ట్రాటజీ నేర్చుకున్నామండి దీనిలో నేను రోజు ఇంత ఇంత చేస్తానండి అంతంత చేస్తానండి నో

okay so this is where it has given breakout retest and it is moving higher see and this from this place again what is this place and from this place onwards tata motors slowly 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 coming up okay so e place you from this is okay from this place tata motors is outperforming bajaj auto okay so this is how యాక్చువల్ టెక్నికల్ అనాలిసిస్ నీడ్ టు బీ డన్ ఓకే అండి సో వాట్ ఎవర్ ఐ టీచ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ యుని యునిక్ కోర్స్ ఓకే సో ఐ డోంట్ వాంట్టు షేర్ ద కోర్స్ ఆల్సో నేను కోర్స్ కంటెంట్ కూడా ఎవరికి పడితే వాళ్ళు షేర్ చేయండి ఓకే సో పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఓకే ఏదైనా ఉందా ఓకే నాకు ఈ స్ట్రాటజీ ఉంది అది ఉంది ఇది ఉంది ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ నో దిస్ ఈజ్ నాట్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు లర్న్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే ఫ్రమ్ ఫస్ట్ మార్చ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్ ఓకే సో వేర్ ఐ విల్ డిస్కస్ ఇన్ లెంగ్త్ ఓకే నేను ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేస్తానండి ఓకే సో హోప్ ఐ విల్ సి యూ దేర్ బట్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ గురించి నేను ఇది చెప్పలేదు బట్ ట్రై టు అండర్స్టాండ్ థింక్ ఓకే నా దగ్గర మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు బట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఓకే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఓకే దిస్ ఈజ్ హౌ ద మనీ మూవ్స్ ఓకే సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్ అండ్ ట్రై టు యూజ్ యువర్ బ్రెయిన్స్ హౌ టు డెవలప్ దీస్ థింగ్స్ ఎలాగ మనం వీటిల్ని డెవలప్ చేసుకోవచ్చు హౌ టు అండర్స్టాండ్ ఒక స్టాక్ మనకి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అండ్ ద సే అదర్ స్టాక్ మనం కంపేర్ చేసింది గే ఎయిటీన్ పర్సెంట్ సో థాట్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోండి దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ థాట్ ప్రాసెస్ని మీ థింకింగ్ ప్రాసెస్ని డెవలప్ చేయాలి ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్